गुड मॉर्निंग ऑल ऑफ यू मैं प्रीवियस क्लास सैद वंश गाड़ा इप्ड मन चुपये राजवंशम लोड़ी वंशम ढिल्ली सुल्तान ढिल्ली परपाल राजवंशाल चवर राजवंशमेंटे लोड़ी वंशम लोड़ी वंशम लोड़ी वंश परपालक पदना वाल याबी मोदलते पद इन दाक लोड़ी वंशम या परपालकाल लोड़ी वंश स्थापक एवरे मैं प्रीवियस क्लास आलरे चुप्ला लोड़ी वंश स्थापक बहलूल लोड़ी बहलूल लोड़ी बाबू लोड़ी या परपालकाल वे पदना वाली पदना वनबाई तुम दिन बहलूल लोड़ी या परपालकाल इतना जवनापूर आक्रमित जवनापूर बहुलल लोड़ी आक्रमित प्रांतम पेर एंटे जवनापूर इंका इतने आस्था में कवि उड़ेवाड़ आ कवि पेर अहमद यादगार अहमद यादगार अने कवि उड़ेवाड़ मन बहुलल लोड़ी का आस्था में इतने रचित ग्रंथम एंटे तारिख ई सुल्ताना तारिख ई सुल्ताना आग्बना तारिख ई सुल्ताना आग्बना अनेटटुवंटि ग्रंथ रचिंचाडु तारिख ई सुल्ताना आग्बना अने ग्रंथ रचयित एवरंटे अहमद यादगार इतडु एवरि आस्थानंलो उंडेवाडय अंटे बहुलल लोड़ी यॉक्क आस्थानंलो उंडेवाडु ई बहुलल लोड़ी तर्वात नेक्स्ट राजंलोकि वच्चिन ఢిల్లీ సుల్తాన్ల రాజ్యంలోకి వచ్చిన మరొక రాజు ఎవరంటే సికిందర్ లోడి ఈ లోడి వంశంలోనే గొప్ప రాజు ఎవరంటే సికిందర్ లోడి సికిందర్ లోడి సికిందర్ లోడి ఈ సికిందర్ లోడి యొక్క పరిపాలనా కాలం వచ్చేసి 1489 నుంచి మొదలైతే 1517 దాకా కొనసాగుతుంది మన సికిందర్ లోడి యొక్క పరిపాలనా కాలం అయితే ఇతడు లోడి వంశంలోనే గొప్ప రాజు లోడి వంశంలోనే గొప్ప రాజు ఎవరంటే మన సికిందర్ లోడి అన్న విషయాన్ని గుర్తించుకోవాలి ఇంకా ఇతడు చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం ఏందంటే ఇతడు 1504వ సంవత్సరంలో ఆగ్రా పట్టణాన్ని నిర్మించడం జరిగింది మన సికిందర్ లోడి మన కట్టిన తర్వాత దానికి ఏదొక ప్రత్యేకతను సూచించాలి కదా आग्रा पट्टणाने निर्मिंचिनटुवंटि सिकिंदर लोड़ी राजधानी सिकिंदर लोड़ी आग्रा को मारुस्ताडु मन सिकिंदर लोड़ी 1504 संवत्सरंलो आग्रा पट्टणा निर्मिस्ताडु 1506 संवत्सरंलो राजधानी आग्रा को मारुस्ताडु मन सिकिंदर लोड़ी एग्जाम लो अडिगे अवकाशं उंटदि कष्टंगा गुर्तिंचुकोवाली राजधानी आग्रा को मार्चिन రాజు ఎవరయ్య అంటే సికిందర్ లోడి ఇంకా ఆగ్రా పట్టణాన్ని నిర్మించిన రాజు ఎవరయ్య అంటే సికిందర్ లోడి అన్న విషయాన్ని గుర్తించుకోవాలి ఇంకా ఇతడు ఒక గొప్ప కవి పర్షియా భాషలోనే ఇతడు గొప్ప కవి ఎన్నో రచనలు కూడా చేశాడు ఇతనికి ఇతడు రచన చేసినప్పుడు కొంతమంది కవులు ఆ వారి యొక్క కళలకి కొన్ని పేర్లు పెట్టుకుంటారు కొంతమంది కవులు రచన చేసేటప్పుడు వారి యొక్క కళలకు కూడా పేరు పెట్టుకుంటారు అంటే పెన్నులకు వాళ్ళు ఆశించినటువంటి కళలకు కూడా పేరు పెట్టుకుంటారు ఈ విధంగా సికిందర్ లోడి తన కళలకు ఏమని పేరు పెట్టుకున్నాడయ్యా అంటే నామ్దేపు గుల్రక్ అనేటువంటి పేరు పెట్టుకున్నాడు మన సికిందర్ లోడి అంటే తన కలం పేరు పెన్ను పేరు ఆయన రచన చేసేటప్పుడు పెన్ను తీసుకొని రాశాడు కదా కళని ఆ కలం పేరును నాందేపు గుల్రక్ అనేటువంటి పేరుతో తన కళని పిలుచుకోవడం జరుగుతుంది మన సికిందర్ లోడి ఇంకా ఇతని కాలంలోనే భారతదేశ వైద్య శాస్త్ర గ్రంథం పర్షియా భాషలోకి మార్చబడింది ఎవరి కాలంలో భారతదేశానికి చెందినటువంటి వైద్యశాస్త్ర గ్రంథం పర్షియా భాషలోకి మార్చబడిందయ్యా అంటే మన సికిందర్ లోడి యొక్క కాలంలో అన్న విషయాన్ని గుర్తించుకోవాలి ఇంకా
ఇతని కాలంలో వచ్చేసి సికింద లోడి. ఈ లోడిల కాలంలోనే ఇక్తా ఇక్తా అన్న పదానికి బదులుగా వీళ్ళు పరగణ సర్కార్ పరగణ సర్కార్ అనే పదాలను వాడడం జరిగింది. పరగణ మరియు సర్కార్ పదాలను ఇక్తా స్థానంలో వాడడం జరిగింది. ఇక్తా స్థానంలో పరగణ నెక్స్ట్ సర్కార్ అనేటటువంటి పేర్లను లోడిల వంశం కాలం నుంచే వాడడం జరిగింది. ఇంకా ఈ సికిందర్ లోడి భూమి కొనడానికి గజ్ గజ్ ఈ సికిందరి గజ్ ఈ సికిందరి అనేటటువంటి ఒక కొలత విధానాన్ని తీసుకొచ్చాడు. గజ్ ఈ సికిందర్ అనే కొలత విధానం తీసుకొచ్చిన రాజు ఎవరంటే సికిందర్ లోడి. ఇంకా నెక్స్ట్ ఇతడు లోడి గార్డెన్స్ గార్డెన్స్ లోడి లేదా లోడి గార్డెన్స్ గార్డెన్స్ లోడిని కూడా నిర్మించడం జరిగింది మన సికిందర్ లోడి. ఇంకా ఆగ్రా పట్టణంలో కొన్ని ఇటుక నిర్మాణాలను ఆగ్రా పట్టణంలో కొన్ని ఇటుక నిర్మాణాలను చేపట్టడం కూడా జరిగింది మన సికిందర్ లోడి. ఈ విషయాలు బాగా గుర్తించుకోవాలి అభ్యర్థులు. అయితే సికిందర్ లోడి తర్వాత నెక్స్ట్ వచ్చిన రాజు ఎవరంటే ఇబ్రహీం ఖాన్ లోడి. ఈ సికిందర్ లోడి పరిపాలన కాలం తర్వాత నెక్స్ట్ వచ్చిన రాజు ఎవరంటే ఇబ్రహీం ఖాన్ లోడి. ఇబ్రహీం ఖాన్ లోడి ఇతని పరిపాలన కాలం వచ్చేసి మామూలుగా 1515 నుంచి 1526 దాకా కొనసాగుతుంది. ఇతడు లోడి వంశంలో చివరాజు. లోడి వంశంలోనే కాదు ఢిల్లీ సుల్తాన్ల వంశంలోనే చివరాజు ఏంటంటే ఇబ్రహీం ఖాన్ లోడి. 1500 ఈ ఇతడు పరిపాలన కొనసాగిస్తున్న కాలంలో 1526 సంవత్సరంలో బాబర్ వచ్చి మొదటి పానీపట్టు యుద్ధంలో 1526 సంవత్సరంలో జరిగిందే మొదటి పానీపట్టు యుద్ధం. ఈ మొదటి పానీపట్టు యుద్ధంలో ఇబ్రహీం ఖాన్ లోడిని మన బాబర్ ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. మన బాబర్ వచ్చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు 1526 సంవత్సరంలో ఇబ్రహీం ఖాన్ని ఓడించి. దీంతో ఈ ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినటువంటి రాజుల యొక్క చరిత్ర గురించి మనం అధ్యయనం చేశాం. నెక్స్ట్ క్లాసెస్లో మనం ఈ ఢిల్లీ సుల్తాన్ పరిపాలన ఏ విధంగా ఆల్మోస్ట్ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం ఈ ఢిల్లీ సుల్తాన్ మధ్య పరిపాలన ఏ విధంగా కొనసాగింది, నెక్స్ట్ వాళ్ళ సైనిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, వాళ్ళ కాలంలో కవి పోషణ ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో మనం అధ్యయనం చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.